వైఎస్ రాజశేఖర రెడ్డి ఎలా చేశాడో జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే చేస్తున్నాడు. పేదలంటే చాలా ప్రాణంగా చూస్తున్నాడు. నెక్స్ట్ కాడ సీఎం ఆయన. ఇప్పుడు జగన్కే ఓటు ఎందుకు వేయాలి అని మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ చేస్తే మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? ఆయన చేస్తున్నాడు కాబట్టి వేస్తున్నామమ్మా. ఇప్పుడు చేసేవాడికి ఇప్పుడు మనకు కావాల్సిన వాడిని గెలిపించుకుంటాం, కానీ మనకు ఉపయోగపడనోడికి ఎందుకు మాకు? అది అందుకని. ఏ విధంగా ఉపయోగపడ్డాడు? అన్ని విధాలుగా ఉపయోగపడుతున్నాడు. చెప్పింది చెప్పినట్టు వేస్తున్నాడు. పేదలందరికి ఇల్లు ఇస్తున్నాడు. ఏ పథకాలు చెప్పినా ఆ పథకాలు దింపుతున్నాడు. అన్నీ చేస్తున్నాడు. ఆయన అది చేయలేదు, ఇది చేయలేదు, డెవలప్ చేయలేదు అంటున్నారు. ఆయన వచ్చిన తర్వాత 2.5-3 ఏళ్ళు కరోనాతోనే ఇబ్బంది పడ్డాం. ఆ టైంలో కూడా ఆయన బయటకు వచ్చి అందరినీ సహాయం చేశాడు, అన్ని విధాలుగా ఆదుకున్నాడు. ఆయన ఇప్పుడు కరోనా తగ్గిపోయి 2 ఏళ్ళు అవుతుంది. ఈ 2 ఏళ్ళ నుంచి చేయాల్సిన పనులు మొత్తం చేస్తున్నాడు. పథకాలు మొత్తం వదిలేడు. ఇప్పుడు రోడ్లు గీడ్లు మొత్తం వేసేస్తున్నాడు. కొంతమంది ఏమని చెప్తున్నారంటే ఈ చేతితో ఇచ్చి ఈ పనుల రూపంలో ఇంకో చేతితో లాగేసుకుంటున్నారు అన్నారు. ఎంతవరకు కరెక్ట్? ఎవరైనా లాగుతారు, దేనికి లెక్క దానికే. ఇప్పుడు మేము పని కష్టపడి పని చేసుకునేవాళ్ళం. మేము పని చేసుకుంటున్నామని చెప్పి డబ్బులు మొత్తం దాచుకోంగా ఖర్చు పెట్టుకుని తినాలిగా. అది అంతే. ఆయన ఇవ్వాల్సిన ఇస్తున్నాడు, తీసుకోవాల్సింది తీసుకుంటున్నాడు. అదమ్మా. అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీకే పట్టం కడతారు ప్రజలు అని చెప్పి వనగా చేస్తున్నాడు. ఆయనే సీఎం అమ్మా నెక్స్ట్. ఎవరు ఎంతమంది ఏదో 4-10 మందిలో 3 చెప్తే హడావుడి చేస్తే ఏమి ఉండదు. 7 వేసేదే మెజార్టీ అయింది. ఆయనే జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. మనం చెప్పేది ఏంటంటే పేరుని నానిగారు కాకుండా పేరుని కిట్టు గారిని నిలబెట్టడం వల్ల, అంటే ఒక యువకుని నిలబెట్టడం వల్ల ఏమన్నా అటు ఇటుగా తేడా వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? ఇప్పుడు యువకుడిని అంటుంది తప్ప ఆయన తిరగలేకపోతాం వల్ల అంటుంది తప్ప చేసేది ఆయనే కదమ్మా. ఆ భేదాలు ఏమి ఉండవు. అదంతా ఒకటే. ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఆ ఎఫెక్ట్ ఏమి ఉండదు. అదేమి ఉండదు. మనం చేసి మీద ఆయనే కాబట్టి కాకపోతే పిల్లలు ఆయన కొంచెం ఆరోగ్యం ఇదిగా ఉందని చెప్పని అడిగాడు. దాన్ని అడిగింది కానీ ఇచ్చాడు. అంటే ఇది మీద నమ్మకం ఉండేకి ఇచ్చింది. అంటే ఇంకొంతమంది అనే మాట ఏంటంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కానీ డెవలప్మెంట్ చేయలేదు, దానివల్ల ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది అంటున్నారు. దీని మీద మీ ఒపీనియన్? ఇప్పుడు ఆలేని డెవలప్మెంట్ అంటే ఒక రోడ్లే చూపిస్తున్నారు తప్ప పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ ఏం చూపించలేదుగా. డెవలప్మెంట్ రోడ్లే మనకి. ఇప్పుడు ఇప్పుడు పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చాడు, పథకాలు మొత్తం ఇచ్చాడు పిల్లలకి. అది డెవలప్ చూసుకోవాలి. కానీ రోడ్డు ఎక్కడ చూసిన రోడ్డు వాళ్ళు రోడ్లు లేవు, రోడ్లు ఉండే అది డెవలప్మెంట్ కాదు కమ్మా. అవన్నీ గాలి వార్త కాదు. ఈసారి వైఎస్ఆర్సీపీకే గెలుపండి. బందర్పోర్టు అభివృద్ధి జరిగింది అంటే ఎవరి హయాంలో జరిగిందని చెప్పచ్చు? బందర్పోర్టు అభివృద్ధి అసలు స్టార్ట్ అయిందే పేరునాని గారి హయాము, జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిందండి. అంతకుముందు బందర్పోర్టు అని ఎలక్షన్ ముందు హడావుడి చేసేవాళ్ళు కానీ ఏనాడు స్టార్ట్ చేసింది లేదు. ఈసారి పనులు ఉధృతంగా జరుగుతున్నాయి. ఈసారి స్టార్ట్ అయిందండి. ఇప్పుడు కళ సహకారం అవ్వబోతుంది బందర్పోర్టు. మచిలీపట్నంలో డెవలప్మెంట్ ఏం జరగలేదు అనే మాట ఎక్కువ వినిపిస్తుంది. దీని మీద ఏం చెప్తారు మీరు? అలా ఏం లేదండి. మచిలీపట్నంలో ఇంతకుముందు పేరు నానిగారు ఉన్న టైంలో ప్రతి సందు ప్రతి వీధి సిమెంట్ రోడ్ లైటింగ్ కానీ ఏదైనా కానీ ఇంతకుముందు జరిగింది. జరగబోవటం అంటే ఏం లేదు. రోడ్లు అవన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి, ఏం పట్టించుకోవట్లేదు. బందర్లో రోడ్లు అన్నీ బాగున్నాయి. బాగున్నాయి. బందర్లో రోడ్లు మొత్తం సిమెంట్ రోడ్లే, ఎక్కడ గోధుల రోడ్లు కానీ ఏమి లేదు. రోడ్లు అన్నీ బాగున్నాయి. కావాలంటే మీరు చూసుకోండి. ఈసారి ఎవరు గెలిస్తే బాగుంటుంది ఇక్కడ బందర్లో కానీ స్టేట్లో కానీ వైఎస్ఆర్సీపీ వస్తే బాగుంటుందండి. ఎందుకంటే ఇక్కడ పేర్ని కిట్టు గారు ఉన్నారు కదా. పేర్ని కిట్టు గారు ఇక్కడ పేర్ని కిట్టు గారు గెలిస్తే బాగుంటుందండి. అంటే ఇప్పుడు పేర్ని నానిగారు ఉన్నారంటే ఆయనకు సంబంధించి ఆయన ఒక సీనియర్ నాయకుడు కాబట్టి ఆయనకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పేర్ని కిట్టుగాని నిలబెట్టడం వల్ల ఏమన్నా అటు ఇటుగా చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? అలా ఏముండదండి. పేరుని గిట్టు గారు పేరు నాని గారి దగ్గర పక్కనుండి ఈ 5 సంవత్సరాల్లో మొత్తం ప్రజల సమస్యలు ఎలా పరిష్కరించాలి ఏంటనేది మొత్తం నేర్చుకున్నారు ఆయన. ఆయన మొత్తం ప్రజల్లో ఉంటున్నారు. రోజు ఎర్లీ మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు పేరుని గిట్టు గారు ప్రజల్లోనే ఉంటారు. దానివల్ల పేరుని గిట్టు గారే గెలుస్తారని అనుకుంటున్నారు. ఇక్కడ డెవలప్మెంట్ అంటే ఏం చెప్తారు? జరిగిందా జరగలేదు? అసలు ఏం కనపడతా డెవలప్మెంట్. పోర్ట్ అన్నారు, పని చేస్తున్నారో లేదో తెలియదు. కాలేజీ అన్నారు, కాలేజీ కూడా కనబడుతుంది అంతే. ఇక్కడ మెడికల్ కాలేజ్ అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నాము అవి గెలిపిస్తాయి అంటున్నారు, నిజమేనా? అది ఒక 25% ఉంది, అంతకంటే ఉండేది. ఎక్కువ టీడీపీ రావడానికి అవకాశం ఉంది. ఎందుకని అంటారు? అదే ఇక్కడ డెవలప్మెంట్ లేక జరిగే అవకాశం ఉంటుందా? గ్యారంటీ ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. అంటే ప్రజలు మీలే ఆలోచిస్తూ లేదు ప్రభుత్వాన్ని మార్చాలి అనే ఉద్దేశంతో ఉన్నారంటారా? మార్పు అయితే కోరుకుంటున్నారా? బాగా కోరుకుంటున్నారు. ప్రతి మనిషి, ప్రతి వ్యాపారస్తుడు మార్పు అయితే కోరుకుంటున్నాడు. వ్యాపారాలు లేవు, ఇంత దారుణంగా ఉన్నట్టు చెప్పలేము.